హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు అందులో భాగంగానే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఆవిడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ఎలక్ట్రికల్ వాహన వాహనాలకైతే కనుక రాయితీ ఇస్తాము ఎవరైనా సరే కమర్షియల్గా కానీ పర్సనల్గా కానీ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే కనుక వాళ్ళకైతే రాయితీ ఇస్తాము అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే మనకు సో వెహికల్స్ కంటే పాత వాహనాలకు సంబంధించి మనకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో పాత వాహనాలు వాడే వాళ్ళందరూ ఈ వీడియో మాత్రం వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి సో ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబౌవ్ అంటే డెబ్బై ఐదు ఏళ్ళు పైనన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు అలాగే మనకు కొన్ని ఐటమ్స్ అయితే రేట్స్ పెరుగుతాయి రెఫ్రిజిరేటర్స్ ఎయిర్ కూలర్స్ తర్వాత మొబైల్ ఫోన్స్ సో ఇలాంటివి రేట్లు అయితే పెరుగుతాయి అని చెప్పారు పెట్రోలు తర్వాత గోల్డ్ సిల్వరు ప్లాటినము ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే తగ్గుతాయి అని చెప్పేసి మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అలాగే పాత వాహనాలు ఏవైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పదిహేను సంవత్సరాలు అంతకన్నా పైబడి వాహనాలు వాడుతున్నారో వాళ్ళందరూ సపరేట్గా ఒక సర్టిఫికెట్ అయితే తీసుకోవాలి ముఖ్యంగా కమర్షియల్ వెహికల్స్ అంటే బస్సులు లారీలు ఆటోలు సో ఇవి ఉంటాయి కదా వీటికి ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక దాటితే ఒక సపరేట్ ఫిట్మెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి అంటే అవి కరెక్ట్గా ఉన్నాయా పొల్యూషన్ ఎంత వస్తుంది కండిషన్ ఏంటి వెహికల్ కండిషను సో కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒక సపరేట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి ఈ సిస్టమ్ అనేది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రాబోతుంది కమర్షియల్ వెహికల్స్కి అయితే కనుక ఫిఫ్టీన్ ఇయర్స్ అదే పర్సనల్ వెహికల్స్ అంటే వైట్ బోర్డు ఉంటాయి కదా కార్లు మనం యూజ్ చేసే బైకులు వీటికైతే కనుక ట్వంటీ ఇయర్స్ టైం ఇచ్చారు ట్వంటీ ఇయర్స్ కనుక దాటితే దీనికి సపరేట్గా ఒక ఫిట్మెంట్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఒకవేళ ట్వంటీ ఇయర్స్ దాటిన వెహికల్స్ ఉంటే కనుక అవి వాటిని స్క్రాప్ కూడా చేయాలి అని చెప్పారు గవర్నమెంట్కి సంబంధించిన అంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండియా వైడ్ మొత్తం యాభై ఒక్క లక్షల వెహికల్స్ అయితే స్క్రాప్గా మారిపోతాయి ఈ చట్టం ద్వారా అని చెప్పేసి మనకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు ఈ కొత్త చట్టాలు ఎందుకు అంటే ముఖ్యంగా వీటి వల్లే ఎక్కువ పొల్యూషన్స్ వస్తున్నాయి వీటి వల్లే ఎన్విరాన్మెంట్ అయితే ఇంపాక్ట్ అవుతుంది సో బిఎస్ ఫైవ్ బిఎస్ సిక్స్ అని చెప్పేసి మనకు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు అందరూ ఈ టెక్నాలజీనే ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ని అయితే ప్రోత్సహిస్తాం ఎవరైనా సరే కమర్షియల్ అయినా సరే పర్సనల్ అయినా సరే సో ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుంటే కనుక ట్యాక్స్ ఫ్రీ చేసి వాళ్ళని అయితే ప్రోత్సహిస్తాము కొన్ని రోజుల పాటు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది ఈ సిస్టమ్ అనేది మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే అమల్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఎవరైనా పాత వాహనాలు కొనాలనుకున్నా లేకుంటే పాత వాహనాలు అమ్మాలనుకున్నా మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అమ్ముకుంటే బెటర్ అంటే ఓల్డ్ వెహికల్స్ ముఖ్యంగా ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అబౌ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వెహికల్స్ ఉంటాయో వాటిని ముందే ఎవరైనా కొత్త వెహికల్స్ కనుక ప్లాన్ చేసుకుంటే కనుక వాటిని థర్టీ ఫస్ట్ లోపల సేల్ చేసుకోండి బెటర్ మీకు సో ఈ సిస్టమ్ అనేది మనకు ఏప్రిల్ ఫస్ట్ బడ్జెట్ మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు కదా సో ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ సిస్టమ్ అయితే అమల్లోకి వస్తాయి ఓల్డ్ వెహికల్స్కి మాత్రం సపరేట్గా ఒక సర్టిఫికేట్ అయితే మనం ఆర్టీఓ దగ్గర నుంచి తీసుకొని ఆ వెహికల్స్ అయితే రన్ చేయాలి సో సర్టిఫికెట్స్ లేకుండా పొల్యూషన్ ప్రాబ్లమ్ వస్తుంది తర్వాత మనకు ఫైన్స్ ఇస్తారు సీజ్ చేస్తారు సో ఇవన్నీ రైట్స్ అయితే గవర్నమెంట్కి ఉంటాయి మనకు ఒకవేళ సర్టిఫికెట్స్ తీసుకోపోతే అలాగే ఇన్సూరెన్స్ ఉండాలి ఏ ఆర్సీ ఉండాలి దానికి సంబంధించిన మనకు అప్డేట్స్ అన్నీ మనకు పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఆల్రెడీ మనకు ఏపీలో చూసుకుంటే కొత్త ఫైన్స్ కూడా మనకు ప్రకటించారు ఎంతెంత ఏ దానికి ఎంత ఫైన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఎంత తర్వాత ఇన్సూరెన్స్ హెల్మెట్ వీటన్నిటికీ సపరేట్గా ఫైన్స్ ఎంత వేస్తారో అని చెప్పేసి భారీగా పెంచడం జరిగింది సో ఈ కొత్త చట్టం కనుక వస్తే మనకు ట్యాక్స్ కూడా కొంచెం పెరుగుతుంది మనకు వెహికల్స్ మీద అదనపు భారం అయితే పడే అవకాశం అయితే ఉంది కొత్త వెహికల్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే సో వాళ్ళు పాత వెహికల్స్ని థర్టీ ఫస్ట్ లోపల ఇచ్చేస్తే బెటర్ తర్వాత మీరు మళ్ళీ సో సేల్ చేయాలని కూడా ఎవరైనా కొనే వాళ్ళు కూడా ఆ ఫిట్మెంట్ సర్టిఫికేట్ అడుగుతారు ఇవన్నీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో ఈ సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన సుమారు యాభై లక్షల వెహికల్స్ని అయితే స్క్రాప్ చేస్తున్నారు సో ఎవరైనా వెహికల్స్ ఇచ్చేస్తే కనుక ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా మనకు డెవలప్ అవుతుంది స్క్రాప్ చేస్తే కనుక పాత వెహికల్స్ అన్నీ అని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో బడ్జెట్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పారు ఆ పాత వెహికల్స్ సంబంధించి సో స్క్రాప్ ఎలా చేయాలి అంటే కనుక మనం కంపెనీకి ఇచ్చేయచ్చు అనమాట మన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో మన వెహికల్ని ఇప్పుడు ఓల్డ్ వెహికల్ అనుకోండి మనం దాన్ని ఎలా స్క్రాప్ చేయాలంటే కనుక ఆ వెహికల్ని తీసుకెళ్ళి కంపెనీకి ఇచ్చేస్తే సో వాళ్ళు దాన్ని ఆ స్క్రాప్ కింద చేస్తారు లేకుంటే రీసైకిల్ చేస్తారో మీకు దానికి సంబంధించిన అమౌంట్ ఇచ్చి కొత్త వెహికల్స్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు ఇదే ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ వెహికల్స్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇది ఇది కొంచెం జాగ్రత్తగా మీ వెహికల్స్ని అయితే మేనేజ్ చేసుకోండి సో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఈ నా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా తెలుసుకుంటూ ఉండొచ్చు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్కి అయితే వస్తుంది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ కరెక్టా కాదా ఏంటి అని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్